మాట ఇచ్చామంటే చేసి చూపిస్తాం. దేశంలోనే అత్యధికంగా పెన్షన్ ఇస్తున్నాం. విపక్షాల మాటల్ని నమ్మద్దన్న సీఎం జగన్. కోసూరులో ఉద్రిక్త వాతావరణం. టీడీపీ ఆఫీస్ కి చేరుకుంటున్న క్యాడర్ భారీగా మోహరించిన పోలీసులు. ఎమ్మెల్సీ కవితకు దక్కని ఊరట. మధ్యంతర బెయిల్ పిటిషన్ కొట్టివేత. రేపటితో ముగియనున్న జ్యుడిషియల్ రిమాండ్. సీఎం రేవంత్ కు హరీష్ మరో లేఖ. పొద్దు తిరుగుడు కొనుగోలుపై లెటర్. పంటంతా తీసుకోవాలని డిమాండ్. తగ్గేదే లేదంటున్న నల్లమిల్లి. ఇంటింటికి వెళుతున్న రామకృష్ణారెడ్డి. తననే అభ్యర్థిగా ప్రకటిస్తారని ధీమా. అనుమతి తరహాలోనే రాజోలు వ్యవహారం. వరప్రసాద్ కు టికెట్ ఇవ్వడంపై కరపత్రాలు. పవన్ పునరాలోచన చేయాలని విజ్ఞప్తులు. మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు అరెస్ట్. రోడ్డు ప్రమాదంలో నిందితుడిగా రహీల్. ఈ నెల 22 దాకా రిమాండ్ విధింపు. పార్లమెంట్ లో మన గొంతు ఉండాలి. బండి సంజయ్ 5 ఏళ్లలో రూపాయి తేలేదు. తెలంగాణ అభివృద్ధేనా ధ్యేయమన్న వినోద్. భద్రాచలంలో బైక్ చోరీ యత్నం. రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన దొంగ. కొంగుకు కట్టేసి కొట్టిన మహిళ. శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు. భారీగా హాజరవుతున్న భక్త జనం. కిటకిటలాడుతున్న ఆలయ పరిసరాలు. టీఎంసీ వర్సెస్ బీజేపీ కార్యకర్తలు. వెస్ట్ బెంగాల్ దుర్గాపూర్ లో ఉద్రిక్తత. దిలీప్ ఘోష్ కు వ్యతిరేకంగా నినాదాలు. హరిద్వార్ లో భక్తుల పుణ్య స్నానాలు. అమావాస్య సందర్భంగా పూజలు. కిటకిటలాడుతున్న పవిత్ర గంగానది.